పునీత అంతోని వారి నవదిన ప్రార్థనలు 7వ రోజు ధ్యానాంశము అంతోని వారి మధ్యస్థ ప్రార్థన శ్రీసభలో అద్భుతములను చేయుటలో పేరెన్నికగన్న సాటి లేని మేటి పునీత పాదువాపురి అంతోని వారని నిస్సందేహంగా మనము చెప్పవచ్చు. ఈ పునీతిని మధ్యవర్తమున ఆయన వేడుదల వలన దేవుడు సంగిన అద్భుతములను లెక్కించుట అసాధ్యం. ఇది విశ్వాసులందరికీ తెలిసిన సత్యం. ఈ కారణమును బట్టియే వారు అంత భక్తి శ్రద్ధలతో అంతోని వారికి మొరపెట్టుడయు వారి యొక్క ప్రార్థనలకు సమాధానం లభించుటయు జరుగుచున్నవి. పునీత అంతోని వారి ఎడల భక్తిని పెంపొందించుకునుట మానవాళికెంతో శ్రేయస్కరము. ఈ లోక సంబంధమైన కోరికల కొరకు, వస్తువుల కొరకు అంతోని వారిని వేడుకొనుటలో తప్పు లేదు. కానీ ఆ వేడుకోలు దృఢ విశ్వాసముతోనూ నమ్మికతోనూ క్రైస్తవ వినయ విధేయులతోనూ నిండినదై ఉండవలెను. ఆ కోరికలు, వస్తువులు మన ఆధ్యాత్మిక అభివృద్ధికి ఏమాత్రము ఆటంకము కారాదు. క్రైస్తవ విశ్వాసమును తగ్గించుటకు లేదా నిరోధించుటకు ప్రేరేపించు కోరికలను క్రైస్తవులు కోరరాదు. పునీత అంతోని వారిని వేడుకును భక్తులలో చాలామంది ఈ లోక సంబంధమైన కోరికలు, వరములు అర్థించుట విచారకరం. చాలా తక్కువ మంది మాత్రమే ఆత్మల మారు మనసు కోసం, పాపాత్ములు పాప జీవితమును విడిచి మంచి మార్గంలో నడిపించాలని కోరుకునేవారు చాలా తక్కువ. సాధారణంగా శరీర సంబంధమగు విషయములలో అద్భుతములను కోరు వ్యక్తి ఆత్మీయ విషయములలో అద్భుతములు కోరుట అరుదుగా ఉంటారు. శరీరము, శరీర అవసరముల కన్నా స్వర్గ సంబంధమైన కోరికలు శ్రేష్టమయ్యుండ మానవులు అనేకులు భూలోక సంబంధమైన వాటిని అధికంగా కాంక్షించుట ఏమాత్రము తగదు. ప్రార్థించుదము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనంలో ప్రభు ఈ విధంగా అంటున్నాడు, భూలోకంలో మీరు ఇద్దరు ఏక మనస్కులై ఏమి అడిగినను పరలోకమందున్న నా తండ్రి వారికి దానిని ఒసగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభువా, పునీత అంతోని వారిలాగా మేము కూడా మధ్యస్థ ప్రార్థన చేయగలం, చేయడానికి మీరు అవకాశం ఇచ్చి ఉన్నారు. కానీ చాలామంది మాలో ఇతరుల యొక్క అభివృద్ధి కోసము, ఇతరులు ఆత్మీయంగా బలపడాలని ప్రార్థించడంలో మేము వెనుకబడి పోతున్నాం. కేవలము అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన మాత్రమే కాదు, మేము కూడా మా ఇరుగు పొరుగు వారికి, కష్టాల్లో నష్టాల్లో ఇబ్బందులతో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేయగలిగినటువంటి అర్హతను, యోగ్యతను మీరు దయచేసినప్పటికీ కూడా మా స్వార్థపూరిత కోరికల కారణంగా మేము మధ్యస్థ ప్రార్థనను చేయలేకపోతున్నాం. మా యొక్క మనసులను మార్చి కేవలము కొందరు పునీతులకే కాదు, మేము కూడా మాకు తగినంత మధ్యస్థ ప్రార్థన చేయగలము అని మా యొక్క మారు మనసులు పొంది ఇతరుల కోసం ప్రార్థించేవారిగా మమ్మల్ని మలచండి. ఆమెన్. పాదువాపురి పునీత అంతోని వారి ప్రార్థన.
పాదువాపురి పునీత అంతోనివారా మా కొరకు వేడుకొనండి పాదువాపురి పునీత అంతోనివారా మా కొరకు వేడుకొనండి పాదువాపురి పునీత అంతోనివారా మా కొరకు వేడుకొనండి పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్ మహాపవిత్ర ఏకత్రిత్వమునకు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము గౌరవ మహిమలు కలుగునుగాక ఆమేన్ పావన పిత మా యొక్క కష్ట సమయములలో మేము మీ చింత ఆశ్రయము పొంద ఏతించి ఉన్నాము మహిమాన్వితురాలును నిర్మల కన్యకయగు మరియా మా విన్నపములను ప్రోదోయక సకల అపాయముల నుండి మమ్ము కాచి కాపాడండి ఆమేన్ ఈ పవిత్ర స్థలములు మహిమతో వెలిసియున్న పునీత అంతోనివార బాలయేసును మీ దివ్య హస్తములందు ధరింప భాగ్యము పొందినవారా మహాపవిత్రతతో బాసిల్లు లిల్లీ పుష్పమ దుఃఖపడిడు వారికి ఆదురువ పాపాత్మలకు శరణమ మీ సహాయమును కోరి ఏతించియున్న మా కొరకు పరమేశ్వరుని మనవి చేయమని బ్రతిమాలుకొనుచున్నాము అనేక అద్భుతములను ఉనరించిన పునీత అంతోనివారా పిచాచులను బెదిరించి పారద్రోలినవారా కరుణాభరితుడా ఈ లోకమందు మీరే కదా మా శరణ్యము మీరే మా జ్ఞాన తండ్రి అని విశదపరచుము మిమ్ము వెతకుచు ఏతెంచియున్న ఈ నిర్భాగ్యులను కరుణించండి ప్రలాపించి ఏడ్చువారికి మీ అభయహస్తము చూపుము శోకార్తులకు ఉరట నసుగుము మీరు మాపై దయచూపనిచో మాపై దయచూపు వారెవ్వరు మీరు మమ్ము తలంపనిచో వేరెవ్వరు తలంతురు మీరు ఆదరింపనిచో వేరెవ్వరు ఆదరింతురు మీరు సహాయపడనిచో సహాయపడు వారెవ్వరు శరణని ఏతించియున్న ఈ మీ దాసులను కనికరించండి ఓ దయాసాగర పరితపించువారి పరితాపములను తీర్చువారా అసహాయులకు ఆశ్రయమా మీ దివ్య సన్నిధికి ఏతించియున్నాము మా బాధలను బాపి మేము చేయు భక్తిగల విన్నపములకు చెవియొగ్గి పరమేశ్వరుని వద్ద మేము అడుగు వరములను పొందునట్లు సహాయం చేయండి మా ప్రేమగల తండ్రి మా సర్వస్వమును మీకు సమర్పించుచున్నాము దైవశక్తి పరిపూర్ణుడా మీ వేడుదల వలన మాకు సహాయము చేయ శీఘ్రంగా వేంచేయుదురుగాక విశ్వాసుల ప్రార్థన మా జగద్గురువులను పీఠాధిపతులను మా దేశ పాలకులను ప్రజానాయకులను సముచిత జ్ఞానమును వివేకమును విచక్షణ జ్ఞానమును సమృద్ధిగా ప్రసాదింపవలయునని పునీత అంతోని వారి ద్వారా ప్రభువా మిమ్ము వేడుకొనుచున్నాము ప్రజలెల్లరూ సాంఘిక ప్రశాంతలతోను మత సామరస్యముతోను సౌభ్రాతృత్వముతోను కలిసి మెలిసి జీవించినట్లు పునీత అంతోని వారి ద్వారా ప్రభువా మిమ్ము వేడుకొనుచున్నాము ఈ పవిత్ర స్థలమును భక్తి శ్రద్ధలతో సందర్శించు వారికి మీ చిత్త ప్రకారము ఆయురారోగ్యములు ప్రసాదింపవలయునని పునీత అంతోని వారి ద్వారా ప్రభువా మిమ్ము వేడుకొనుచున్నాము మేము ఆశించు తలంపులు నెరవేరునట్లును మేము ఎదుర్కొనుచున్న కీడులు మమ్ము ఎడబాయను సదాకాలము సర్వ అవస్థల యందును మీరు మాకు తోడుగా నుండవలయునని పునీత అంతోని వారి ద్వారా ప్రభువా మిమ్ము వేడుకొనుచున్నాము అనాథులై చేయి విడవబడి నిరాశ నిస్పృహలతో కృంగి కృషించుచున్న వేళలో ప్రభువా మాకు వలయు సహాయము చేయవలయునని పునీత అంతోని వారి ద్వారా ప్రభువా మిమ్ము వేడుకొనుచున్నాము ప్రార్థించుదము సర్వశక్తివంతుడును దయగల నిత్య సర్వేశ్వర మీ మితిలేని స్నేహమునకు పాత్రుడై మీ దివ్యశక్తి ప్రభావములతో లెక్కింపరాని అద్భుతములను ఉనరించినట్టి పునీత అంతోని వారిని ఆశ్రయించి వచ్చియున్న ఈ లోక యాత్రికులమైన మాపై మీ హేరాల కరుణ కటాక్ష వీక్షణలను కురిపించనవధరించండి ఇవి అన్నీయు మనాదుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించండి ఆమేన్ ఏలిన వారి నామమునే మనకు సహాయము కలదు వారే పరలోకమును భూలోకమును సృష్టించిన వారు ఏలిన వారు మీతో నుందురుగాక మీ ఆత్మతో నుందురుగాక ప్రార్థించుదము ప్రభువా శారీరక మానసిక వ్యాధులతో
బాధలను అనుభవించుచున్న ఈ మీ దాసులను చూడనవదరించండి. మీరు సృష్టించిన వారి ఆత్మలకు ఓదార్పును ప్రసాదింతురుగాక. మేము శ్రమల వలన పవిత్రత నుండి మీ కృప వలన శీఘ్రముగా స్వస్థత నొందునట్లు చేయుదురుగాక. మనాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవులను మాకు అనుగ్రహించండి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు మిమ్ము కాచి కాపాడుటకు మీ మధ్యను, రక్షించుటకు మీ అంతరంగములందును, సన్మార్గము చూపుటకు మీ ముందును, కాపరిగా ఉండుటకు మీ వెనుకను, ఆశీర్వదించుటకు మీ పైభాగమునందును ఉందురుగాక. ఆమేన్. ఏలినవారు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈ విశ్వమందలి సర్వచరాచరముల కంటెను అతి పవిత్రుడగు ప్రభువైన యేసుక్రీస్తువ, మేము మిమ్ము ఆరాధించుచున్నాము. ఈ విశ్వమంతటా మిమ్ము మహిమపరచుచున్నాము. ఏలయన మీరు మీ తిరుసిలువ ద్వారా ఈ లోకమును రక్షించితిరి.